సార్, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ముఖ్యంగా ఈసారి మేము 400 సీట్లు టార్గెట్ తో పనిచేస్తున్నాం అంటున్నారు. అందులో తెలంగాణ మీద కూడా వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు సార్. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? యాక్చువల్గా 400 సీట్లు గెలవాలని టార్గెట్ పార్టీ పెట్టింది కాదు, మోడీ గారు ఇచ్చింది కూడా కాదు. ప్రజలే వాళ్ళంతా వాళ్ళు ఎమోషనలైజ్ అయి 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారు వస్తేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది, అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందని చెప్పి భావించారు. కాబట్టి ఇవాళ ప్రజలు అప్ కీ బార్ చార్సో పార్ అని నాది వచ్చింది తప్ప పార్టీ నాయకులు ఇవ్వలేదు. సార్, మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు మల్కాజ్గిరి ఎంపీగా నేను కంటెస్ట్ చేయబోతున్నానని. నాకు తెలిసి మీరు 2 నెలల క్రితమే నాతో కూడా పర్సనల్ గా షేర్ చేసుకోవడం అనేది జరిగింది. దీనికోసం అయినా సరే కొంత పోటీ అనేది అయితే నడిచింది సార్, కొంత లోకల్ లీడర్స్ కావచ్చు, బయట నుంచి వాళ్ళు కానీ. ఇప్పుడు వాళ్ళ నుంచి అయినా సరే అధిష్టానం మిమ్మల్ని గుర్తించింది, ప్రతిసారి మిమ్మల్ని గౌరవిస్తూనే వచ్చింది. ఇప్పుడు ఇక్కడి వాళ్ళ సహకారం మీకు ఎలా ఉంది సార్? యాక్చువల్గా మా అధిష్టాన సహకారం సంపూర్ణంగా ఉంది, ఇక్కడి వాళ్ళ సహకారం బ్రహ్మాండంగా ఉంది, మంచి మేరతో గెలవబోతుంది ఇక్కడ. సార్, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మేము ఇంకా ఇంకా చాలా మంది మా దగ్గరికి రాబోతున్నారు ఎమ్మెల్యేలు, మా నంబర్ 100 కాబోతుంది అంటున్నారు. ఇంకొక వైపు చూస్తేనే కాంగ్రెస్ కూలిపోద్ది అంటున్నారు. కానీ మీ ఊహాగానాలు ఏంటి సార్? మీది ఏంటి, మీ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో? ఎంతమందిని భయపెట్టించి ఎమ్మెల్యే తీసుకుంటారు, ఎంతమందిని కొనుగోలు చేస్తారు, ఎంతమందిని ప్రలోభ పెట్టి చేస్తారు నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం వచ్చే కాలం గడ్డు కాలం ఉంటుంది. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటువైపు బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా తెలంగాణలోని ఎంపీ సీట్ల మీద అయితే ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అందులో భాగంగానే మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు మాధవిల తానే కొత్త వ్యక్తి వచ్చేసి ఎంతో సామాజిక సేవ చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసదుద్దీన్ లాంటి వ్యక్తిని ఒక మహిళ ఢీకొనడం అవుతుందా సార్? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలంటే అంత చిన్నచూపు అండి మీకు కాదు సార్, అస్సలు కాదు. ఇక్కడ గెలుపుకు ఓటమికి మహిళనా మొగైనా ఉండదండి, ఆమె బ్రహ్మాండంగా క్రియేట్ చేస్తుంది. ముస్లిం సమాజంలో ఉన్న మహిళలకు కూడా ఆమెకు పిలుపునిచ్చింది. ఆమె సంధించిన ప్రశ్నలకి ఎంఐఎం పార్టీ సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు మాధవిలత మాట్లాడేది నిజమే కదా, ఇప్పటిదాకా 2 సంవత్సరాల కాలంలో బతుకుతో వాళ్ళు బతికింది తప్ప, లీడర్లు బతికింది తప్ప, ప్రజలకు ఒరిగింది ఏమి లేదంటే భావన స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈసారి కనుక వాస్తవంగా దొంగ ఓట్లు లేకుండా ఉండి ఉంటే, ఆ దొంగ ఓట్లను మళ్ళీ పోల్ చేసేటువంటి విధానం కనుక లేకుంటే ఎట్టి పరిస్థితి కూడా అక్కడ గెలిచే సీటు బీజేపీకి తప్ప ఎంఐఎం గెలిచే ప్రసక్తి లేదు. ఇటీవల ప్రధానమంత్రి కూడా మీ నియోజకవర్గంలో రోడ్ షో చేశారు సార్. ఇక్కడ నార్త్ ఇండియన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు, వారి నుంచి స్పందన ఎలా ఉంది? ప్రధాని గారు వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఏంటి సార్? తొలి శంకారావం మల్కాగిరి చౌరస్తాలో ప్రధానమంత్రి గారు పూరించారు మీకు తెలుసు. వారికి లభించిన ఆదరణ ప్రేమని చూసి ముగ్ధుడైపోయాడు ఆయన. అసలు ఆయన ట్విట్టర్లో ఆయన బుక్లో 2 ఫోటోలు, ఒక ఫోటో పెట్టేటువంటి మోడీ గారు 4 ఫోటోలు పెట్టిండు. తెల్లారి జరిగినటువంటి నాగరికల్ సభలో, అడతెల్ల జరిగినటువంటి జగిత్యాలలో మల్కాగిరి ప్రేమల మధురాన్ని మాత్రం మర్చిపోలేకపోయింది. వాళ్ళు కురిపించిన ప్రేమ కావచ్చు, చూపించిన ఆదరణ కావచ్చు, మోడీ గారు మర్చిపోలేకపోయిండు. డెఫినెట్గా వారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతమైంది ఇక్కడ.